हाय फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि फ्रेंड्स इवाळ चेप्पबोये बिजनेस लो मंथली मीरु मिनिमम ఒక 1 lakh रूपीस नुंची 5 lakh रूपीस वरकु ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అలాగే ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి ఆపర్చునిటీ ఫ్రీ డీలర్షిప్ అంటే ఎటువంటి డిపాజిట్స్ గుడ్ విల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అంటే సెక్యూరిటీ డిపాజిట్ గా ఎటువంటి అమౌంట్ ని మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఒక్క లొకేషన్ కి అంటే ఒక డిస్ట్రిక్ కి ఒకరికి మాత్రమే డిస్ట్రిబ్యూషన్ షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళు కావాలి అంటే ఒక్కొక్క పిన్ కోడ్ కి ఒక్కొక్క డీలర్ ని ఏర్పాటు చేసుకోవచ్చు మొట్టమొదటిసారిగా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్ లో కూడా ఈ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీని మీకు ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఇది కిడ్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఐటమ్ కాబట్టి ఈజీగా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు కంప్లీట్ గా ఈ బిజినెస్ లో మనం మెటీరియల్ ఎంతకు పర్చేస్ చేసుకోవాలి ఎంత మార్జిన్ ఉంటుంది బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి ఏమేం ఐటమ్స్ ఉంటాయి టోటల్ గా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే ట్రైనింగ్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే కిడ్స్ ఈటింగ్ ఐటమ్స్ ఇందులో ముఖ్యంగా చాక్లెట్స్ కావచ్చు వైఫర్స్ కావచ్చు ఇటువంటి ఐటమ్స్ అన్నీ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కసారి చూడండి వైఫర్స్ ఎలా ఉన్నాయో సో ఇటువంటి అట్రాక్షన్గా ఉన్నటువంటి వైఫర్స్ అంటారు సో ఇవి చూడండి చాలా చాలా డిఫరెంట్ సైజెస్లో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి సో వీటిని మోతు పత్లి అని కంపెనీ వాళ్ళు నేమ్ పెట్టినారు సో రోల్స్లో తయారు చేస్తున్నారు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి సో ఐటమ్స్ కూడా జస్ట్ నిన్నే శాంపుల్స్ తెప్పించడం జరిగింది సో మీ అందరికీ కూడా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఈ డీలర్షిప్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక్కసారి చూడండి ఐటమ్స్ ఎలా ఉన్నాయో సో ఇలాంటి ఐటమ్స్ అంటే వైఫర్స్ రోల్స్ ఇవి ఇవన్నీ కూడా మీకంటే ఒక్క మోడల్ కాదు ఇవన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట ప్రైస్ వేరియంట్ కూడా మీకు ఉంటుంది సో బయట కంపెనీస్కి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది చాలా చాలా పెద్ద కంపెనీ ఎంఎన్సీ కంపెనీ అన్నమాట సో క్వాలిటీ పరంగా తీసుకున్నా మార్జిన్ పరంగా తీసుకున్నా కానీ మనకి బెస్ట్గా ఉంటుంది సో అందుకనే కంప్లీట్గా ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్కి కూడా సూపర్ స్టాకిస్ట్గా నేను తీసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ఐటెమ్ ఒక్కొక్క మోడల్ అన్నమాట సో అన్నీ కలిపి ఒక బాక్స్లో తెప్పించడం జరిగింది సో ఈ విధంగా మీకు అట్రాక్షన్గా ఉన్నటువంటి బాక్స్లో ప్యాకింగ్ అయ్యి వస్తాయి చూడండి ఒకసారి ఎంత అట్రాక్షన్గా ఐటెంని మనకి సప్లై చేస్తారు సో ఇటువంటి బాక్స్లోనే మనకి మోటు పత్లి అనే నేమ్తో మనకి అవైలబిలిటీ ఉంటుంది సో చాలా చాలా పెద్ద కంపెనీ అన్నమాట అలాగే మీకు ఇంకా చూడండి ఇది వచ్చేసి డబుల్ సర్ప్రైజ్ జాయ్ కిండర్ జాయ్ లాంటిది అనమాట ఈ ఐటెం అనేది చూడండి డబుల్ జాయ్ సుప్రీం అని చెప్పి సర్ప్రైజ్ ఐటెం అనమాట ఇది సో ఇందులోనే మనకి కింగ్ జాయ్ అనే పేరుతో స్మాల్ ఇది వచ్చేసి పెద్ద సైజ్ కాస్త ఇది వచ్చేసి స్మాల్ సైజ్ ఇది వచ్చేసి మీకు బయట కిండర్ జాయ్స్ దొరుకుతాయి కదా దానికి కాంపిటీషన్గా ఉన్నటువంటి ఐటమ్స్ అన్నమాట సో చాలా చాలా అట్రాక్షన్గా ఉన్నాయి సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు డైజెషన్కి సంబంధించినటువంటి చాక్లెట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఇమ్లీ అంటారు జనరల్గా అయితే మనకి జీలకర్ర సో చింతపండు ఇట్లా తయారైన ఐటమ్స్ అన్నమాట ఇది మనకి డైజెషన్కి చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా ట్యాబ్లెట్స్ టైప్లో ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలాగ మీకు ఈ విధంగా సాచర్స్లో ఉంటుందన్నమాట సో అలాగే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను ఒక 5 or 6 ఐటమ్స్ మాత్రమే చూపిస్తాను సో ఇది చూడండి జెల్లీ లిప్స్ అని చెప్పి పేరుతో ఇదొక ఐటమ్ అన్నమాట దీని ప్యాకింగ్కే చాలా కాస్ట్ అవుతుంది మనకి సో జెల్లీ లిప్స్ అనేది ఇది కూడా కిడ్స్ చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి ఐటమ్స్ మీ లోకల్లో ఎక్కడ అవైలబిలిటీలో ఉండవు అలాగే ఇది బబ్బీ సిప్స్ అని చెప్పేసి ఇది కూడా చాక్లెట్సే మనం మామూలుగా క్రీమ్ వస్తుంది కదా చాక్లెట్స్లో ఆ టైప్లో అన్నమాట ఇది సో ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అలాగే చూడండి లాలీపప్స్
లాలీపాప్స్ తో పాటు పిల్లలకి ఇవ్వడానికి అవసరమైనటువంటి చిన్న చిన్న టాయ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా సో ఇటువంటి లాలీపాప్స్ ఇలాంటి ఐటమ్స్ ఏ కాకుండా మన దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఏంటంటే ఇమ్లీ రోల్ అంటారు అంటే చింతపండుతో తయారైనటువంటి ఐటమ్ ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంది నేను ఆల్రెడీ తినడం జరిగింది సో ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మీ లోకల్లో సో ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మీకు డీలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మినిమం మార్జిన్ వచ్చేసి మీకు 20% నుంచి 30% మధ్యలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మొదట ఎవరైతే కాల్ చేసి డిస్ట్రిబ్యూషన్ షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేస్తే క్యాటలాగ్ పంపించడం జరుగుతుంది ప్రైజ్ లిస్ట్ పంపించడం జరుగుతుంది ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏంటి ఒక కార్టన్ బాక్స్కి ఎన్ని ఇటువంటి బాక్సులు వస్తాయి సో మనం మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వివరాలు చెప్పడం జరిగింది కాకపోతే డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక 2 lakh rupees ఒక డిస్ట్రిక్ట్ మొత్తం పెట్టాల్సి వస్తుంది సో ఫర్దర్గా మీరు రెగ్యులర్గా కనుక పర్చేస్ చేస్తూ ఉంటే కనుక అగ్రిమెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే